ఈ వీడియోలో ట్రిక్కి మ్యాథ్స్ క్వశ్చన్స్ని అడిగాము మ్యాథ్స్లో మీకున్న పట్టును నిరూపించుకోండి మరి ఎండాకా చూసి అన్ని క్వశ్చన్స్ని ట్రై చేయండి ఎప్పటిలాగా ప్రతి క్వశ్చన్కి టెన్ సెకండ్స్ టైం ఇస్తాను ఆ టైం అయిపోయేలోపు ఆన్సర్ని గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ క్వశ్చన్ నెంబర్ వన్ మీ దగ్గర మూడు జగ్గులు ఉన్నాయి వాటిలో ఒకటి పన్నెండు లీటర్లు ఇంకోటి ఎనిమిది లీటర్లు ఇంకొకటి ఐదు లీటర్లు మీతో పన్నెండు లీటర్ల జగ్గు నిండా పాలు ఉన్నాయి వాటిని రెండు ఆరు లీటర్లు చేయాలి మీ దగ్గర ఈ మూడు జగ్గులు తప్ప ఇంకేమీ లేవు మీరు ఎలా చేస్తారు బాగా ఆలోచించి ఆన్సర్ని కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వినండి మీ దగ్గర ఉన్న మూడు జగ్లను జెగ్ వన్ జెగ్ టూ జెగ్ త్రీ అనుకుందాం జెగ్ వన్ వచ్చేసి పన్నెండు లీటర్ల జగ్ జగ్ టూ వచ్చేసి ఎనిమిది లీటర్ల జగ్ జగ్ త్రీ వచ్చేసి ఐదు లీటర్ల జగ్ ఈ మూడిట్లో పన్నెండు లీటర్ల జగ్ మాత్రం నిండి ఉంది దాంట్లో పన్నెండు లీటర్ల పాలు ఉన్నాయి ఫస్ట్ జగ్లో నుండి అన్నిటిని తీసుకొని సెకండ్ జగ్లో నింపండి అప్పుడు సెకండ్ జగ్ ఎనిమిది లీటర్లకు నిండుతుంది అప్పుడు ఫస్ట్ జగ్లో నాలుగు లీటర్లు సెకండ్ జగ్లో ఎనిమిది లీటర్లు థర్డ్ జగ్లో సున్నా లీటర్లు ఉంటాయి నెక్స్ట్ సెకండ్ జగ్లో నుండి పాలనన్నింటినీ తీసుకొని థర్డ్ జగ్లో నింపండి అప్పుడు సెకండ్ జెగ్లో మూడు లీటర్లు మిగులుతుంది థర్డ్ జగ్లో ఐదు లీటర్లు ఉంటుంది తర్వాత థర్డ్ జగ్లో ఉన్న ఐదు లీటర్లను తీసుకొని ఫస్ట్ జగ్లో కలపండి అప్పుడు ఫస్ట్ జగ్లో తొమ్మిది లీటర్లు సెకండ్ జగ్లో మూడు లీటర్లు థర్డ్ జగ్లో సున్నా ఉంటుంది తర్వాత ఈ సెకండ్ జెగ్లో ఉన్న మూడు లీటర్లను తీసుకొని థర్డ్ జగ్లోకి వేయండి అప్పుడు ఫస్ట్ జగ్లో తొమ్మిది లీటర్లు సెకండ్ జెగ్లో సున్నా లీటర్లు థర్డ్ జగ్లో మూడు లీటర్లు ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఫస్ట్ జెగ్ నుండి మొత్తం పాలను తీసుకొని సెకండ్ జగ్లోకి పోయండి అప్పుడు ఫస్ట్ జెగ్లో ఒక లీటర్ మాత్రమే మిగులుతుంది సెకండ్ జెగ్లో ఎనిమిది లీటర్లు ఉంటుంది థర్డ్ జగ్లో మూడు లీటర్లు ఉంటుంది తర్వాత సెకండ్ జెగ్లో ఉండి థర్డ్ జెగ్లోకి పాలను నింపండి అప్పుడు ఫస్ట్ జగ్లో ఒక లీటర్ సెకండ్ జెగ్లో ఆరు లీటర్లు థర్డ్ జెగ్లో ఐదు లీటర్లు ఉంటాయి తర్వాత థర్డ్ జెగ్లో ఉన్న ఐదు లీటర్లను తీసుకొని ఫస్ట్ జగ్లో పోయండి అప్పుడు ఫస్ట్ జగ్లో ఆరు లీటర్లు సెకండ్ జెగ్లో ఆరు లీటర్లు థర్డ్ జగ్లో సున్నా ఉంటాయి సో ఇలా మీరు ఆరు లీటర్లు ఆరు లీటర్లను విడివిడిగా చేయొచ్చు క్వశ్చన్ నెంబర్ టూ ఈ ప్రశ్నను బాగా ఆలోచించి చెప్పండి ఒక లాక్ని తీయడానికి క్లూలను ఇచ్చారు అవి ఇలా ఉన్నాయి రెండు నాలుగు ఒకటి వీటిలో ఒక నెంబర్ సరైనది కరెక్ట్ ప్లేస్లో ఉంది నాలుగు ఒకటి మూడు వీటిలో అన్ని తప్పుగా ఉన్నాయి ఐదు మూడు రెండు వీటిలో రెండు నంబర్లు కరెక్ట్ కానీ అవి ఉండాల్సిన చోట లేవు మూడు నాలుగు ఏడు వీటిలో ఒక నంబర్ కరెక్ట్ కానీ అది ఉండాల్సిన చోట లేదు ఏడు ఐదు ఒకటి వీటిలో రెండు నంబర్లు కరెక్ట్ కానీ అవి ఉండాల్సిన చోట లేవు క్లూలను బాగా ఆలోచించి ఆ మూడు నంబర్ల కోడ్ ఏంటో కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ మొదటి రెండు కోడ్ల క్లూలను చూస్తే వాటిలో టూ కరెక్ట్ అవుతుంది రెండవ మూడవ కోడ్లను చూస్తే వాటిలో ఐదు కరెక్ట్ అవుతుంది కానీ దాని స్థానం ఏంటో తెలీదు రెండవ నాలుగవ కోడ్లను చూస్తే వాటిలో ఏడు కరెక్ట్ అవుతుంది దీని స్థానం రెండవ స్థానం అందువల్ల ఐదు మూడవ స్థానంలో ఉంటుంది సో మొత్తం ఆన్సర్ వచ్చేసి రెండు ఏడు ఐదు ఫైనల్ కోడ్ టూ సెవెన్ ఫైవ్ అని ఎంతమంది కనుక్కున్నారు కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ మీ దగ్గర టైంని కొలిచే హవర్ గ్లాసెస్ ఉన్నాయి అంటే టైంని కొలిచే ఇసుక సీసాలు వాటిలో ఒక దాంట్లో ఏడు నిమిషాల పాటు వచ్చేంత ఇసుక ఉంది ఇంకో దాంట్లో పదకొండు నిమిషాల పాటు వచ్చేంత ఇసుక ఉంది ఈ రెండింటిని ఉపయోగించి పదహైదు నిమిషాలను కరెక్ట్గా వచ్చేలా ఎలా లెక్క కట్టొచ్చు బాగా ఆలోచించి ఆన్సర్ని కామెంట్ చేయండి టైం స్టార్ట్స్ నా టైం అప్ ముందుగా రెండింటినీ స్టార్ట్ చేయండి ఏడు నిమిషాల ఇసుక సీసా అయిపోగానే అప్పటికి పదకొండు నిమిషాల ఇసుక సీసాలో నాలుగు నిమిషాలు వచ్చేంత ఇసుక ఉంటుంది అక్కడి నుండి మన టైం స్టార్ట్ అవుతుంది సో ఈ నాలుగు నిమిషాలు అయిపోగానే పదకొండు నిమిషాల సీసాని రివర్స్లో పెట్టి మళ్ళీ స్టార్ట్ చేయండి సో నాలుగు నిమిషాలు ప్లస్ పదకొండు నిమిషాలు పదహైదు నిమిషాలు వచ్చేస్తుంది కరెక్ట్గా కనుక్కోగలిగారా కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ మీకు ఒక మ్యాథ్స్ క్వశ్చన్ బాగా లెక్క కట్టి చెప్పండి స్ట్రాబెర్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ పైనాపిల్ ఈజ్ ఈక్వల్ టు టూ యాపిల్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ స్ట్రాబెర్రీ ప్లస్ యాపిల్ బై స్ట్రాబెర్రీ మైనస్ పైనాపిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బాగా ఆలోచించే ఆన్సర్ని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఈజ్వల్ టు నైన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఒక వ్యక్తి ఆర్ట్ గ్యాలరీలోకి వచ్చి ఒక ఫోటోని అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు ఆ ఆర్ట్ గ్యాలరీలో పనిచేసే అతను ఫోటో చూస్తున్న అతన్ని ఏంటి అదే పనిగా చూస్తున్నావు అని అడిగాడు ఆ ఫోటోని చూస్తున్న వ్యక్తి ఇలా చెప్పాడు నాకు అన్నదమ్ముళ్ళు లేరు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తండ్రి మా నాన్న కొడుకు అని చెప్పాడు ఫోటోలో ఉన్న వ్యక్తికి ఆ ఫోటో చూస్తున్న వ్యక్తి ఏమవుతాడు గెస్ట్ చేసే ఆన్సర్ని కామెంట్ చేయండి టైం స్టార్ట్స్ నైమ్ అప్ ఫోటోని చూస్తున్న వ్యక్తి ఫోటోలో ఉన్న వ్యక్తికి తండ్రి అవుతాడు సో దట్స్ ఇట్ గాయస్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి సీ ఉందా నెక్స్ట్ వీడియో